హాయ్ వ్యూవర్స్ ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్ చూసినట్లయితే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉన్నాయి సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యానీ మాస్టర్ అండ్ ప్రియా గారు వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరుగుతుంది అని కానీ ఈ వారం ఎలిమినేషన్లు అయితే ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ ఆ ట్విస్ట్ ఏంటో వీడియోలో చూసేద్దాం అలాగే ఈ వారం కెప్టెన్ అయిన సన్నీకి కంగ్రాచులేషన్స్ ఈ వారం సన్నీ కెప్టెన్ అవ్వడం అనేది ఒక పెద్ద విషయమే ఎందుకంటే ఈ వారం జరిగిన గొడవలు అటువంటివి ఇక సన్నీ కెప్టెన్ అయితే అందరూ మానస్ని రేషన్ మేనేజర్ అని అనుకుంటారు కానీ ఇక్కడ రేషన్ మేనేజర్ వచ్చి ఆర్జే కాజల్ ఇక మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ వారం ట్విస్ట్ ఏంటో ఇప్పుడు వీడియోలో అయితే నేను డిఫరెంట్ అన్అఫీషియల్ పోల్స్ నుంచి రిజల్ట్స్ ఇచ్చాను మీరు కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ లీస్ట్లో లో అయితే డిఫరెంట్ నేమ్స్ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎలిమినేషన్ జోన్ లో డిఫరెంట్ నేమ్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఈ వారం ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ చేతిలో ఉండబోతుంది ఎందుకంటే ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారో మన అందరికీ అర్థమవుతుంది ప్రియా గారు యానీ మాస్టర్ అలాగే లోబో కాజల్ కూడా వన్ పర్సెంట్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే సో ఇక్కడ ఈ వారం వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పమంటే మాత్రం ఎవరు క్లారిటీగా చెప్పలేరు ఎందుకు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది ఒక్కొక్క పోలు ఒక్కొక్కరు లీస్ట్లో లో ఉన్నారు సో అఫీషియల్ ఓటింగ్ అయితే మనకెవరికి తెలియదు సో అఫీషియల్ గా ఎవరు లిస్ట్ లో ఉన్నారనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే మనందరం డిపెండ్ అయ్యేది అన్అఫీషియల్ పోల్స్ ద్వారానే సో ఈ పోల్స్ లో ఎవరు లిస్ట్ లో ఉన్నారు అనేది మనకు అర్థమైతే మనం క్లారిటీగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పవచ్చు సో ఈసారి ఆ క్లారిటీ మిస్ అయింది కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారో మనం చెప్పలేము సో డెసిషన్ మొత్తం కూడా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది సో ఇక్కడైతే ఈ వారం మేల్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది ఉన్నాయి మనం ఇలాగే అనుకుంటూ ఉన్నాం కానీ ఈ సైన్టీ పర్సెంట్ వరకు మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు సో మేల్ కంటెస్టెంట్ లో లీస్ లో ఉన్నది లోబో ఫీమేల్ కంటెస్టెంట్ లో లీస్ లో ఉన్నది యానీ మాస్టర్ అలాగే ప్రియా గారు సో ఈ ముగ్గురిలోనే ఎలిమినేషన్ జరుగుతుంది సో